మేడం, ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఈ మదనపల్లి ఘటనలో మెయిన్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, చంపేసేసేయండి, మేము మళ్ళీ పునర్జన్మగా వస్తాము అని చెప్పి చెప్తున్నారు, మేము మళ్ళీ లేచి వస్తాము అని చెప్పి అని చెప్తున్నారు. సైన్స్ పరంగా అసలు పునర్జన్మ ఉంటుందా అండి? అసలు అది మళ్ళీ వస్తారా చనిపోయిన వాళ్ళు? ఇట్స్ ఎ బిగ్ డిబేట్. ఇట్స్ ఎ బిగ్ డిబేట్ ఎందుకంటే మీరు చూస్తే మా సైకాలజీలోనే చాలా సబ్ ఫీల్డ్స్ ఉంటాయి మాకు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ సైకాలజీ, ఇండస్ట్రియల్ సైకాలజీ, ఫోరెన్సిక్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ, ఇట్లా చాలా ఉన్నాయి. అందులో ఇంకొక సైకాలజీ, ఇంకొక సబ్ ఫీల్డ్ కూడా ఉంది, పారాసైకాలజీ అని. ఓకే. పారాసైకాలజీ ఈజ్ అ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ క్లియర్ వాయిన్స్ అండ్ అంటే ఫ్యూచర్ చెప్పడం చూస్తూ, ఓకే, క్లియర్ ఆడియన్స్, తర్వాత నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, లైఫ్ ఆఫ్టర్ డెత్, ఓకే, రీబర్త్, ఇటువంటి అంశాల మీద ఒక విభాగం రీసెర్చ్ చేస్తూ ఉంది. అండ్ టు బి వెరీ ఆనెస్ట్, ఇప్పటివరకు కూడా యూజువల్గా సైన్స్ ఏం చెప్తుందంటే వాళ్ళకి ఒక ఎంపిరికల్ ఎవిడెన్సెస్ ఎప్పుడు ఉండాలి. సైన్స్కి కావాల్సింది ఎవిడెన్స్. మీరు ఏది చెప్పినా అది వాస్తవాలు అక్కడ కనపడాలి. సో పారాసైకాలజీలో మీకు ఇంతవరకు కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది. మీరు ఇంకా టు బి వెరీ ఆనెస్ట్, మీరు లండన్ తీసుకున్నా, యుఎస్ తీసుకున్నా, ఈ ఈ పర్టికులర్ ప్లేసెస్ చాలా ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ అనేది ఇప్పుడు కాదు, 1800s వాళ్ళు స్టార్ట్ చేశారు, 18th century చాలా రీసెర్చ్ అనేది ఈ సబ్జెక్ట్ మీద జరుగుతుంది. కానీ ఎప్పుడు కూడా ఒక రకమైన స్టిల్ క్వశ్చన్ మార్క్ అన్నమాట. అండ్ మన ఇండియాలో కూడా చాలా రీసెర్చెస్ దీని మీద జరిగాయి. ఇన్ఫ్యాక్ట్ పేపర్లో, టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పేపర్స్లో, చాలా ప్రథమ పత్రికల్లో కూడా స్టోరీస్, అంటే ఒక దగ్గర వాళ్ళు పుట్టారు, వాళ్ళు పెరిగారు, ఇంకో జన్మ ఎత్తారు, ఇవన్నీ ఉన్నాయి. కనీసి చాలా తక్కువ ఎవిడెన్స్ ఉంది. ఓకే. అండ్ దాన్ని మనము కోరిలేట్ చేయడం అని, అంటే మీరు సబ్జెక్ట్ పరంగా అడిగారు కాబట్టి పారాసైకాలజీ అనే ఒక వింగ్ ఈ ఈ స్టడీ మీద కంటిన్యూస్గా పరిశోధనలు చేస్తున్నారు విదేశాల్లో. ఇండియాలో కూడా ఉంది కానీ చాలా తక్కువ. బట్ నేను అనేది ఏంటంటే, ఇట్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఇన్ మనకు అది ఎలా వర్తిస్తుంది? భగవంతుడు ఇచ్చిన ఈ జీవితం మనం అంటాం కదా, మనకి వచ్చిన ఈ జీవితం ముందు ఈ జీవితం మనం పూర్తిగా మనం ప్రాపర్గా జస్టిస్ చేయాలి. ఇది చేయకుండా వీళ్ళ విషయం మీరు తీసుకుంటే ఆ మనిషిని చంపేసి మళ్ళీ నేను బతుకుతానన్న దాంట్లో ఇట్ ఈస్ నో, ఇట్స్ అసలు అర్థం లేదండి, అస్సలు అర్థం లేదు. అంటే ఒక మనిషి ఒంటరితనానికి లోనయ్యి గైడ్ చేసేవాళ్ళు లేకపోతే ఆ మనిషి ఆలోచనలు ఏ స్థాయికి వెళ్ళాయి, ఏ స్థాయిలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, ఒక గైడెన్స్ లేకపోవడం వల్ల, ఒక మానిటరింగ్ లేకపోవడం వల్ల, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. ఇలా చెప్పేవాళ్ళు లే, మంచి ఏంటి చెడు అంటే చెప్పేవాళ్ళు లేక, ఆ డిస్టింగ్విష్, ఒక ఆ డిస్టింక్ట్ ఇది చెప్పేవాళ్ళు, చూపించేవాళ్ళు లేక, ఇటువంటి అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. బీ ప్రాక్టికల్ అండి. నేను ఇందాక మీకు ఒక ఉదాహరణ ఇచ్చాను. నాకు ఆకలి అనే ఒక ఆస్పెక్ట్ తీసుకోండి. రోజు ఆకలిస్తుంది, రేపు ఆకలిస్తుంది, ఎల్లుండి ఆకలిస్తుంది, నేను ఉన్నంత వరకు నాకు ఆకలిస్తుంది, అలా అని నేను ఇప్పుడే తినేస్తున్నాను? హౌ ప్రాక్టికల్ వీ హ్యావ్ టు బీ కదా. ఈ లైఫ్ కూడా అంతే కదా. ఈ లైఫ్లో మనకున్న లైఫ్లో మనం ఎంతవరకు ఒక మెరుగైన జీవితాన్ని కోరుకోవాలి, ఒక మెరుగైన అడుగులు ఎట్లా వేసుకోవాలనేది మనం చూసుకోవాలి. కానీ చనిపోవడము, మళ్ళీ ఉన్న వాళ్ళని అంత కిరాతకంగా చంపేయడము, సో దిస్ ఇస్ అంతా కూడా ఏంటంటే బివేర్. ఎందుకంటే వన్ హ్యావ్ టు వాచ్, అంటే మన ఆలోచనలు ఏ స్థాయిలో పరిగెత్తుతున్నాయి, ఎంత నెగిటివ్ వైపు మనం వెళ్తున్నాం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాను, విశ్వాసం మంచిదే, నమ్మకం మంచిదే, అవి మూఢత్వం వైపు వెళ్ళినప్పుడు మాత్రం అది ఇంత దారుణమైన ఫలితాలు ఇట్లా ఇస్తూ ఉంది. కాబట్టి దయచేసి మన విద్య మనకి వివేకంగా ఆలోచించేటట్టుగా మనం చూసుకోవాలి. అంతే తప్పించి ఇటువంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేయకూడదు. వీ హ్యావ్ టు బీ ప్రాక్టికల్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ప్రాక్టికల్గా ఉండడం మనం నేర్చుకోవాలి, అది రియాలిటీ. మేడం, ఇప్పుడు మనం చూస్తే వారు ఇంకా అదే స్టేట్లో ఉన్నారు అని చెప్పి అంటున్నారు, వాళ్ళని ఒక హాస్పిటల్లో ఇక్కడ తీసుకువెళ్ళి వాళ్ళకి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళని పూర్తిగా మనం మార్చగలమండి? సుజాత గారు, ఇందాక కూడా నేను మీకు చెప్పాను, కేస్ టు కేస్, పేషెంట్ టు పేషెంట్, వాళ్ళ తీవ్రత అనేది తప్పకుండా మానసిక నిపుణుల వారి యొక్క దీంట్లో తప్పకుండా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కావాల్సిన ట్రీట్మెంట్ ఏంటి, వాళ్ళది ఏ స్థాయిలో ఉంది, ఇన్ఫ్యాక్ట్
అనేది వాళ్ళు కూడా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సో నిర్ధారించిన తర్వాత బేస్డ్ ఆన్ దట్ అండర్ మెడికల్ సూపర్విజన్ మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది, థెరపిస్ట్లు కూడా థెరపిస్ చేయడం డిఫరెంట్ వాళ్ళకి అప్పుడున్న టైంలో వాళ్ళు ఏం కావాలి వాళ్ళకి అనేది బేస్డ్ ఆన్ దట్ సైకాలజిస్ట్ కూడా థెరపీస్ ఇవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ కీలకంగా ఉండేది ఏంటంటే కేస్ హిస్టరీ. వాళ్ళ చిన్నప్పటి నుంచి ప్రతి సంఘటన కూడా విల్ బి రికార్డెడ్, వాళ్ళ ఎంటైర్ లైఫ్ హిస్టరీ తీసుకుంటారనమాట. ఇవన్నీ కూడా యూజువల్గా ఏదన్నా ఒక క్లయింట్ ఒక పేషెంట్ చూడాలి అంటే ఇవన్నీ ఆస్పెక్ట్స్ చూస్తాం పూర్తిగా చూసి వైద్యుల సమక్షంలో వాళ్ళ ఒక్క సూపర్విజన్లో అడుగులు పడతాయి. బట్ నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇటువంటి సంఘటనలు నిజంగా మనసుని కలిచివేస్తున్నాయి, బాధను కలిగిస్తున్నాయి. కానీ ఇది ఒక అలారం బెల్లాగా సొసైటీకి ఈరోజు మదనపల్లె ఇన్సిడెంట్ ఒక గంట ఇట్లా గంట కూడా తరుగు సార్ అలారం. ఇది ఒక్కసారి సమాజం అంతా ఉలిక్కిపడి లేచి ఏం జరుగుతోంది ఇప్పుడు ఎవరికి వారు విశ్లేషణ ఇచ్చేసుకుంటున్నారు తప్పండి. ఎందుకంటే ఇది మనం అందరం కూడా ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా మనం ఎలా ఉంటున్నాం, ఫ్రస్ట్రేషన్స్ గురైనా, యాంగ్జైటీకి గురైనా, డిప్రెషన్ గురైనా, మన ఇంట్లో ఎవరైనా కూడా మూడీగా ఉన్నా దయచేసి అటెన్షన్ ఇవ్వండి. స్టార్ట్ గివింగ్ మోర్ టైమ్ టు యువర్ ఫ్యామిలీ. మన వాళ్ళని, మన కుటుంబం, మనం ఎక్కడ ఎవరిని ఉద్ధరించకపోయినా పర్వాలేదండి, మనని మనం ఉద్ధరించుకుందాం, మన కుటుంబాన్ని మనం ఉద్ధరిద్దాం. నేను చెప్పేది అదే, ఆ టైం ఇవ్వండి ఇండివిజువల్గా మన కుటుంబంలో కుటుంబ సభ్యులతో గడపండి, ఎక్కువ టైం గడపండి, కలిసి భోంచేయండి, కలిసి వాక్కెళ్ళండి, ఏదో ఒక టైంలో కుటుంబంతో కలిసి ఉండండి. అది పొద్దున, సాయంత్రమా, రాత్రి, మీ ఇష్టం. దానివల్ల ఏమవుతుందంటే ఒక డీపర్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది మీకు, మీ ఇంట్లో ఉన్న వాళ్లకు, పిల్లలకు, పేరెంట్స్ కావచ్చు, వైఫ్ హస్బెండ్ కావచ్చు, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల మధ్యన కావచ్చు. ఏమైనా అపోహలు ఉంటే తొలగించుకోండి, ఏమైనా మనస్పర్ధలు ఉంటే తొలగించుకోండి. సో ఇటువంటి వాటి వల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో ఏ మనిషి డిప్రెషన్కి లోనవ్వడు, లోన్లీగా ఉండడు. లోన్లీగా ఉండడం వల్ల ఎంత అరాచకం అంటే ఆ లోన్లీనెస్ వల్ల మనుషులు ఎంతెంత విపరీతాలకు వెళ్ళిపోతున్నారు. సో ఆ లోన్లీనెస్ని ఎవరికి లోన్లీనెస్ని గురి చేయకండి. మన ఛానల్ ద్వారా కూడా నేను ప్రేక్షక మహాశయాలను కోరుకుంటుంది అది, లెట్ అస్ స్టార్ట్ గివింగ్ టైమ్ టు పీపుల్. మనం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఇద్దాం, మనకి మనం ఇద్దాం. గివ్ సమ్ స్పేస్ టు అవర్ సెల్స్. ప్రతిరోజు ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఒకప్పుడు డైరీ రాసేవాళ్ళం చూసారా, రోజంతా ఏం చేసాం అనేది ఒక డైరీ రాసుకునేవాళ్ళం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్, అది చాలా మనకి హెల్ప్ చేస్తుంది. సో ఏదైనా అవకతవకలున్నా, మనస్పర్ధలున్నా, నెగిటివిటీ ఉన్నా దూరం చేసుకోండి. ఎందుకంటే ఒక్కటే జీవితం అండి, పునర్జన్మ ఉందా లేదా అనేది మన విశ్వాసం, నమ్మకం. మన వాళ్ళు చెప్తారు నువ్వు ఈ జన్మలో చక్కగా అన్నీ మంచి చేస్తే నీకు నెక్స్ట్ మంచి జన్మ వస్తుందని, నెక్స్ట్ ఏదో వస్తుందని, ఇప్పుడున్నదాన్ని మనం పాడు చేసుకోవడం, చచ్చిపోవడం అనేది వాళ్ళు చేసింది నిజంగా కూడా అర్థం లేని చర్య. ఇటువంటివి ఎవరూ సమర్థించకూడదు. మన ఆధ్యాత్మిక చింతన కానీ, మన కల్చర్ కానీ, మన ట్రెడిషన్ కానీ, మన నమ్మకాలు కానీ, మన విశ్వాసాలు కానీ మన మనుగడకు దోహదపడాలి, మంచికి అడుగులు పడాలి. కానీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ వైపు, లేకపోతే సొసైటీ డిస్ట్రక్షన్ వైపుకి అడుగులు వేయకూడదు. ఇటుది మంచి పరిణామం కాదు. సో ఇవన్నీ కూడా మంచిని తెలుసుకుందాం. ఇప్పుడు ఒక హంసలాగా, హంస పాలు నీళ్ళిస్తే పాలను మాత్రం ఎలా గ్రహిస్తుందో, నెగిటివిటీ ఉన్నప్పటికీ నెగిటివిటీ మనకొద్దు, దాన్ని పాజిటివ్గా తీసుకుందాం, పాజిటివ్ ఆలోచనలతో ముందుకెళ్దాం. మనని మనం అర్థం చేసుకుందాం, మన కుటుంబ సభ్యులను అర్థం చేసుకుందాం. ఇది మనము ఒక సమాజానికి, ఒక చక్కటి మేలైన సమాజానికి మనం ఇచ్చే మన పాత్ర, మనం చేసే మన పాత్ర. మనము, మన కుటుంబం సక్రమంగా కనుక మనం చూసుకుంటే, సక్రమంగా కనుక మనం ఉంటే ఒక అద్భుతమైన సభ్య సమాజానికి, ఒక అద్భుతమైన సమాజానికి దోహదపడేట్టుగా నిర్మాణాత్మకంగా మనం కృషి చేయడానికి అవకాశం తప్పకుండా ఉంటుంది.